Hi friends, welcome to my channel. In this video, Driving License is a Malayala cinema in Telugu. Prithviraj Suraj Pradhana Patralo, Jean Paul Direction of Terekekekekekeke in this chitram, Blockbuster ga nilchindi. Twarlo ee cinema ni mana Telugu bhashalo remake chestunnattu samacharam. Mari ee cinema visheshalento ee video lo chusedam. Kuruvilla Joseph ane vyakti vruttiritya RTO inspector. Duty vishayamlo chala strict officer. Kuruvilla hero Harindran ki pedda fan. ఆయన సినిమాలన్నీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడందే నిద్రపట్టదు. తను సినిమా చూడమే కాకుండా ఆ స్టోరీని తన కొడుక్కి వివరంగా చెప్తుంటాడు. హీరో హరీంద్రన్ స్వభావరీత్యా చాలా మంచివాడు. కష్టపడి సినిమాల్లో పైకొచ్చి సూపర్ స్టార్గా ఎదుగుతాడు. హరికి కార్ స్పీడ్గా తోడడం అలవాటు. హరి భార్య పేరు భామ. భామ అంటే హరికి పిచ్చి ప్రేమ. భామకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడంతో అమెరికాకు వెళ్ళి అడ్వాన్స్డ్ టెస్ట్ చేయించాలని ప్లాన్ చేసుకుంటాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకునే సినిమా క్లైమాక్స్ పార్ట్ ముందు అమెరికాకు వెళ్ళాలని అనుకుంటాడు. క్లైమాక్స్ షూటింగ్ కోసం నావీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. పర్మిషన్ కోసం షూట్ చేయబోయే యాక్టర్స్ అందరూ తమ డ్రైవింగ్ లైసెన్స్ని సబ్మిట్ చేయాలని కండిషన్ ఉంటుంది. కానీ హరీంద్రన్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఒక ఏజెన్సీకి ఇవ్వగా కొన్ని కారణాల వల్ల లైసెన్స్ మిస్ అవుతుంది. దీంతో న్యూ లైసెన్స్కి అప్లై చేయాల్సి వస్తుంది. తొందరగా లైసెన్స్ రావడం కోసం హరి చిన్ననాటి ఫ్రెండ్ అయిన పెరిగుడన్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తాడు. పెరిగుడన్కి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. విషయం చెప్పి తొందరగా లైసెన్స్ తెప్పించాలని కురువిల్లాని రిక్వెస్ట్ చేస్తాడు. తన ఫేవరెట్ హీరో విషయం కాబట్టి కురువిల్లా సంతోషంగా ఒప్పుకుంటాడు. కానీ ఒక్కసారి హరీంద్రన్ తమ ఆఫీస్కి రావాలని ఆయనతో ఒక్క ఫోటో అయినా దిగాలనేది తన కళ అని చెప్తాడు. దీనికి పెరిగుడన్ సరే అంటాడు. మూవీ ఇండస్ట్రీలో హరీంద్రన్కి భద్రం అనే ఇంకో హీరో నుండి కాంపిటీషన్ ఉంటుంది. హరీంద్రన్ని దెబ్బ కొట్టాలని జ్యోతిష్యుల ద్వారా ప్రయత్నిస్తుంటాడు భద్రం. మరోవైపు తర్వాత రోజు 10:30కి ఆర్టీఓ ఆఫీస్ రావడానికి ఒప్పుకుంటాడు హరి. దీంతో కురివిల్ల ఆనందానికి అవధులు ఉండవు. హరి తన ఇంటికి వచ్చినట్టు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్లు కలలు కంటూ ఉంటాడు. హరికి డ్రైవర్ని వెనక ఎక్కించుకొని తనే స్వయంగా కారు తోడడం ఎప్పటి నుంచో అలవాటు. హరి వస్తున్నాడని ఎంతో ఆశగా స్వీట్లు తెప్పించి మరీ కొడుకుతో కలిసి వెయిట్ చేస్తుంటాడు కురివిల్ల. ఇంతలో హరి లైసెన్స్ అప్లై చేయడానికి ఆర్టీఓ ఆఫీస్కి వస్తున్నాడని మీడియాకి న్యూస్ లీక్ అవుతుంది. ఇంతలో హరి అక్కడికి రావడంతో ఇంతకాలం లైసెన్స్ లేకుండా కారు ఎలా తోలుతున్నారని మీడియా నిలదీస్తుంది. దీంతో కోపంగా ఆర్టీఓ ఆఫీస్కి వచ్చిన హరి కురివిల్లాని ఇష్టం వచ్చినట్టు తిట్టి అవమానిస్తాడు. మీడియాకి ఎందుకు లీక్ చేసి నన్ను అవమానించావని ప్రశ్నిస్తాడు. కురివిల్లా కొడుకు హరికి ఏదో గిఫ్ట్ ఇవ్వడానికి దగ్గరగా వెళ్తాడు. హరి ఆ గిఫ్ట్ విసిరిగొట్టి గట్టిగా అరవడంతో ఆ అబ్బాయి భయపడి తండ్రిని పట్టుకుని ఏడ్చేస్తాడు. కన్న కొడుకు ముందు అవమానం జరిగేసరికి తట్టుకోలేకపోతాడు కురివిల్లా. హరి కారులోకి వెళ్తుండగా కురివిల్లా కారు ఆపి మీడియా అంతా చూస్తుండగా ముందు లైసెన్స్ తీసుకున్నాక బండి నడపండి అంటాడు. దీనికి హరి ముందు మీరు యూనిఫామ్ వేసుకుని తర్వాత డ్యూటీ చేయమని చెప్పి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో ఆ విజువల్స్ అన్ని ఛానళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. హరి ఇదంతా అవమానంగా భావిస్తాడు. ఇదంతా ఒక విక్టరీలాగా సెలబ్రేట్ చేసుకుంటాడు యాక్టర్ భద్రం. అంతటితో ఆగకుండా ఈ విషయం మరింత హైలైట్ చేసేందుకు మీడియా తరపున కురివిల్లాకి 5 లక్షల రివార్డు కూడా ఇప్పిస్తాడు. ప్రొడ్యూసర్స్కి పర్మిషన్ కోసం డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేని మరో లొకేషన్ చూడమంటాడు హరి. ఇంతలో తన భార్యను తీసుకుని అమెరికాకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. ఆ రోజు రాత్రి ప్రొడ్యూసర్స్ హరి ఇల్లు చేరుకుంటారు. మీరు అమెరికా వెళ్ళిపోతే మేము నాశనమైపోతాం, దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి హాజరవ్వండి అనడంతో హరి కోపడతాడు. ఇదంతా గమనిస్తున్న హరి భార్య భామ తాను ఒక్కటే అమెరికా వెళ్తానని హరిని కన్విన్స్ చేస్తుంది. మరోవైపు ఈ గొడవను ఎలా ఎండ్ చేయాలా అని కురివిల్లా ఆలోచిస్తుండగా కొంతమంది సడన్గా కురివిల్లా ఇంటి మీద రాళ్లతో దాడి చేస్తారు. ఈ దాడిలో కురివిల్లా కొడుకు తలకి పెద్ద గాయమవుతుంది. మరోవైపు భార్య ఒంటరిగా అమెరికా వెళ్ళిందనే ఫ్రస్ట్రేషన్లో బాగా తాగేసి సరిగ్గా కురివిల్లా కొడుకుని హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు కురివిల్లా కాల్ చేస్తాడు హరి. నేను ఇప్పుడే మొదలుపెట్టాను, ముందు ముందు నీకు చుక్కలు చూపిస్తా, సిద్ధంగా ఉండు అని కురివిల్లాను రెచ్చగొట్టి ఒకరిపై ఒకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్తో హరే ఇదంతా చేయించాడని కురివిల్లా భావిస్తాడు. కానీ నిజానికి హరికి ఇదంతా తెలియదు. లైసెన్స్ ఇవ్వలేదనే కోపంతోనే హరీంద్రన్ ఇదంతా చేశాడని కురివిల్లా భార్య మీడియాతో చెప్తుంది. ఈ విషయంలో హరీంద్రన్కి శిక్ష పడేంత వరకు హరీంద్రన్ ఇంటి ముందు దీక్ష చేస్తామని చెప్తుంది. చెప్పినట్టే తర్వాత రోజు హరి ఇంటి ముందు కురివిల్లా దంపతులతో పాటు మీడియా మొత్తం వస్తుంది. ఇదే సమయంలో అక్కడికి ఒక తాగుబోతు వచ్చి నాకు మందు కొనిపిస్తే హరీంద్రన్ సమస్యలన్నీ సాల్వ్ చేస్తాను అంటాడు. కానీ అతన్ని ఎవరూ పట్టించుకోకుండా పక్కకు తోసేస్తారు. దీంతో గొడవ పెద్దదవుతుందని గమనించిన హరి మీడియా ముందుకు వస్తాడు. కురివిల్లా నాకు డైహార్డ్ ఫ్యాన్, నా మీద అభిమానాన్ని
ఇలా ఆయన పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఉపయోగించడం నాకు బాధగా ఉంది. నేను లైసెన్స్ కోసం అప్లై చేశాననే నిజం. నాకు ఈ గొడవకు ఏ సంబంధం లేదు. ఇప్పటికీ నేను కురివిల్లా పెట్టి ఎల్ఎల్ఆర్ డ్రైవింగ్ హెచ్ టెస్టులు పాస్ అయ్యి లైసెన్స్ పొందాలనుకుంటున్నాను. కావాలంటే మీరు ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ చేయొచ్చు అనడంతో మీడియాతో సహా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీంతో చేసేది లేక కురివిల్లా కుటుంబం ఇల్లు చేరుకుంటారు. మరోవైపు టెస్టుకు ముందు జరిపే ఇంటర్వ్యూ కోసం కష్టతరమైన క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేస్తాడు కురివిల్లా. మరోవైపు హరి కూడా ఈ ఇంటర్వ్యూ కోసం బాగా ప్రిపేర్ అవుతాడు. ఇంటర్వ్యూలో 10 ప్రశ్నలలో 6 క్వశ్చన్స్ కి సరిగ్గా ఆన్సర్ చేస్తే హరి పాస్ అవుతాడు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో హరి పాస్ అయిపోతాడు. ఇంటర్వ్యూ చేసే సీన్ మాత్రం చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఇంటర్వ్యూలో హరి పాస్ అయ్యేసరికి మీ నాన్న ఓడిపోయాడు అని స్కూల్ పిల్లలు కురివిల్లా కొడుకుని ఎగతాళి చేస్తారు. ఇంతలో హరికి యుఎస్ నుండి కాల్ వస్తుంది. తన భార్యకు సర్జరీ అవసరం ఉందని ఇమ్మీడియట్ గా యుఎస్ రమ్మని చెప్తారు. ఇంతలో భద్రం ఒక స్టూడియోలో డబ్బింగ్ చెబుతూ ఉంటాడు. హరి టెస్ట్ లో గనక పాస్ అయితే మళ్ళీ కురివిల్లా మీద అటాక్ చేయాలని ప్లాన్ వేస్తాడు భద్రం. మైక్ ఆన్ లో పెట్టి మాట్లాడడం వల్ల ఫోన్ లో మాట్లాడిందంతా రికార్డ్ అయి ఉంటుంది. తర్వాత రోజు రోడ్ టెస్ట్ కంప్లీట్ చేసి రాత్రి ఫ్లైట్ కి యుఎస్ వెళ్లాలని ప్లాన్ చేస్తాడు హరి. టెస్ట్ కోసం ఆర్టీఓ ఆఫీస్కి వస్తాడు. కురివిల్లా కుటుంబం దీక్ష చేసే రోజు కనిపించిన తాగుబోతు మళ్ళీ అక్కడికి వస్తాడు. తనకు డబ్బు ఇస్తే 2 నిమిషాల్లో ఈ సమస్య తీర్చేస్తా అంటాడు. కానీ ఎవ్వరూ అతన్ని పట్టించుకోరు. మీడియా అభిమానులు అందరూ చూస్తుండగా టెస్ట్ కోసం హరి వస్తాడు. ఇంతలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్లాస్ కి అటెండ్ అవ్వకపోవడంతో హరిని టెస్ట్కు అలౌ చేయడు కురివిల్లా. కానీ పై అధికారులు నచ్చజెప్పడంతో సరే అంటాడు. కానీ హరి కారు కి ఫాగ్ ల్యాంప్ లేదని అతని కారు కాకుండా వేరే పాత కారుతో టెస్ట్కు పంపిస్తాడు. చాలా పాత కారు అవడంతో మొదట్లో కాస్త టెన్షన్ పడతాడు హరి. కానీ తర్వాత హెచ్ టెస్ట్ కంప్లీట్ చేసి వస్తాడు. కానీ బండి సరిగ్గా నడపలేదని నాట్ ఫిట్ అని రాస్తాడు కురివిల్లా. మధ్యలో పై అధికారులు కలగజేసుకుని హెచ్ టెస్ట్ పాస్ చేయిస్తారు. తర్వాత రోడ్ టెస్ట్ కోసం లైన్ లో వెయిట్ చేసే వాళ్ళందరిది అయ్యేదాకా వెయిట్ చేయమంటాడు. దీంతో హరి కారులో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో లంచ్ టైం కావడంతో బ్రేక్ అని చెప్తాడు కురివిల్లా. హరి మాత్రం ఫుడ్ తీసుకోకుండా కోపంగా కారులో వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న హరి అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతారు. దీంతో రోడ్ టెస్ట్ ఈ రోజు జరపలేము, డే ఆఫ్టర్ టుమారో రమ్మని పేపర్స్ హరికి ఇస్తాడు కురివిల్లా. దీంతో నాకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదని పేపర్స్ చించి పారేస్తాడు హరి. అభిమానుల మధ్యలోకి వచ్చి, నా భార్యకి రేపు యుఎస్ లో సర్జరీ ఉంది, కానీ నేను అక్కడికి వెళ్లకుండా ప్రొడ్యూసర్స్ కోటలో నష్టపోతారని డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక్కడ టెస్ట్ కోసం వచ్చాను, కానీ ఒక అధికారి నన్ను ఎల్లుండి టెస్ట్ కోసం రమ్మంటున్నాడు. ఇన్ని కాంట్రవర్సీస్, ఇన్ని అవమానాలు పడితే గానీ వచ్చే లైసెన్స్ నాకు అవసరం లేదు. నేను ఇంతటితో సినిమాలు చేయడం కూడా ఆపేస్తున్నాను. ఈ సినిమా ద్వారా వచ్చే నష్టాన్ని పూర్తిగా ప్రొడ్యూసర్స్ కి నేనే కడతాను, నా భార్య తర్వాత నాకు ఏదైనా అని చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు. హరి తన భార్య కండిషన్ చెబుతూ ఉంటే కురివిల్లా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అభిమానులు మాత్రం ఆవేశంతో కురివిల్లా వైపు పరిగెత్తి అతన్ని దారుణంగా కొడతారు. ఇదంతా గమనించిన హరి వెనక్కి వచ్చి కురివిల్లాను కాపాడి తన కారులో బయటికి తీసుకెళ్తాడు. కారులో తన ఫ్యామిలీకి హరి వల్ల జరిగిన అవమానాల గురించి వివరంగా చెప్తాడు కురివిల్లా. ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినప్పుడు మా అబ్బాయి మీకు గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేశాడు, కానీ మీరు దాన్ని విసిరి కొట్టారు. అందులో మీకోసం నేను రెడీ చేసిన లైసెన్స్ ఉంది అని కురివిల్లా చెప్పడంతో మీడియాకి న్యూస్ లీక్ చేసింది కురివిల్లా కాదని అర్థమవుతుంది హరికి. కురివిల్లా కుటుంబం కోయంబత్తూరు వెళ్లిపోవడానికి ముందే అన్ని సిద్ధం చేసుకున్నారని తెలుసుకుంటాడు. ఇంతలో జీవితంలో నాకు కోరిక మిగిలిపోయింది, తీరుస్తారా అని హరిని అడుగుతాడు కురివిల్లా. ఏంటి అని హరి అడిగితే మీతో ఒక్కసారి ఫోటో దిగాలి అంటాడు. హరి దానికి సంతోషంగా ఒప్పుకుంటాడు. స్టూడియోలో భద్రం మాట్లాడిన ఆడియో లీక్ అయ్యి ఆ రోజు కురివిల్లా ఇంటిపై దాడి చేసింది భద్రం అభిమానులే అని అందరికీ తెలిసిపోతుంది. కురివిల్లా కుటుంబం మొత్తాన్ని స్వయంగా తన ఇంటికి తీసుకెళ్తాడు హరి. మీడియా ముందుకు వచ్చి కురివిల్లా చాలా మంచివాడు, కొందరు స్వార్థపరుల కారణంగా ఇదంతా జరిగింది, నేను ముందు చెప్పినట్లు యాక్టింగ్ మానేయడం లేదు, నటుడిగా మరిన్ని సినిమాలతో మిమ్మల్ని అలరిస్తాను అని చెప్పి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతుండగా ఆ తాగుబోతు మళ్ళీ అక్కడికి వస్తాడు. హరి సార్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఇచ్చిన కన్సల్టెంట్ దుబాయ్ వెళ్ళిపోయాడు, నేను అతని తండ్రిని, ఈ లైసెన్స్ మీకు ఇవ్వడానికి ఎన్నిసార్లు ట్రై చేసినా ఎవ్వరూ నన్ను పట్టించుకోకుండా పక్కకు తోసేశారు అని చెప్పి హరి డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తాడు. దీంతో హరి ఆనందంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎయిర్పోర్ట్కు బయలుదేరడంతో సినిమా ముగుస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.